గుడ్ ఈవినింగ్ ఆల్ అండి మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనే దగ్గరకు వచ్చేస్తున్నాయి మీరు మీరు ఆల్రెడీ ఫైనల్ రీజన్ కూడా వచ్చేసి ఉంటారు సో మనకు ఇండియన్ హిస్టరీ లోపల కొన్ని పాయింట్స్ యొక్క వాటి యొక్క ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అక్కడ ఉన్నటువంటి అక్షరాలు అక్కడ ఉన్నటువంటి ఆ పదంలో ఉన్నటువంటి అక్షరాలతోటి మనకు ఆన్సర్ టైఅప్ చేశానండి సో ఒక రెండు నిమిషాలు ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ మీరు వీడియోని చూసి ఒక పది పదిహేను నిమిషాలు సింపుల్గా ఫైనల్ మెమోరీకి వెళ్ళి వెళ్ళిపోయేలాగా మీకు యూజ్ అవుతుందని ఆశిస్తూ లెటర్ స్టార్ట్ ది వీడియో మనకు గేస్ దరాజ్ ప్రముఖ సూఫీ సన్యాసి గేసు దరాజ్ గారు సో ప్రధాన కేంద్రం ఇక్కడ గేసు దరాజు యొక్క ప్రధాన కేంద్రం సూఫీ సన్యాసి గేసు దరాజ్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడండి గాఫర్ గుల్బర్గా గాఫర్ గుల్బర్గా ఇక్కడ దాఫర్ ఏంటి నెపం పెట్టుకుంటారంటే దక్షిణ భారతదేశంలో సూఫీ మతాన్ని వ్యాపింపజేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి గేసు దరాస్ గాఫర్ ప్రధాన కేంద్రం ఇక్కడ గుల్బర్గా ఇక్కడ దాఫర్ దక్షిణ భారత్ దక్షిణ భారతదేశంలో సూఫీ మతాన్ని వ్యాపింపజేసినటువంటి మొట్టమొదటి సూఫీ సన్యాసి ఎవరు గేసు దరాజ్ ఇక్కడ గాపైన ఒకటి దాపైన ఒకటి రెండు విషయాలు నెపం పెట్టుకోండి సో భగవద్గీతను మన పరిషయాలోకి అనువదించిన వారు దాఫర్ ధారాషుకో దాఫర్ ధారాషుకో భగవద్గీతను కొంచెం దాపెద్దగా రాసుకోండి సో ధారాషుకో భగవద్గీతను భాషలోకి అనువదించినవాడు వాడు అమృత్సర్లో స్వర్ణ దేవాలయాన్ని పూర్తి చేసిన వాడు అర్జున్ దేవ్ స్వర్ణ దేవాలయాన్ని పూర్తి చేసిన వారు అర్జున్ దేవ్ మళ్ళీ ఒకసారి అమృత్సర్లో స్వర్ణ దేవాలయాన్ని పూర్తి చేసిన వారు అర్జున్ దేవ్ ఆ ఆ ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధాని అట్లీ ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు అట్లీ ఆగస్టులో అట్లీ బ్రిటన్ ప్రధాని ఎవరండి ఆగస్టులో నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు అట్లీ ఆ ఆ నెక్స్ట్ రామేశ్వర పండితుడి యొక్క ప్రోత్సాహంతో రెండవ బేతరాజు మొట్టమొదటిసారిగా శివ మతాన్ని స్వీకరించాడు సో కాకతీయులో శివ మతాన్ని స్వీకరించిన మొదటివాడు ఎవరండి రెండవ బేతరాజు ఎవరి యొక్క ప్రోత్సాహంతో ఎవరి యొక్క సూచనతో రామేశ్వర పండితు దీక్షిత్తో సూచనతో రెండవ బే బేతరాజు మొట్టమొదటిసారిగా శైవమతాన్ని స్వీకరించాడు రాజులలో మొట్టమొదటి శివమతస్థుడు ఎవరు రెండవ బేతరాజు ఎవరు చెప్పడం వల్ల రామేశ్వర పండితుడి యొక్క సూచనతో అని జ్ఞాపకం పెట్టుకోండి షాజహాన్ ఈ జానక్షాన్ కొంచెం పెద్దగా రాయండి సో పెద్ద మసీదు జామా మసీదు తర్వాత జగన్నాథ పండితులు గొప్ప కవి వీళ్ళిద్దరు కూడా ఈ రెండు విషయాలు కూడా మనకు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నాయండి షాజహాన్తో జా పెద్ద రాసుకోండి పెద్ద మసీద్ అతిపెద్ద మసీద్ జామా మసీదును నిర్మించింది షాజహానే సో జగన్నాథ పండితుడు గొప్ప కవి ఎవరి కాలంలో ఉండేవాడు షాజహాన్ కాలంలో ఉండేవారు ఈ పైన రెండు అక్ష ఈ రెండు పదాలు రెండు విషయాలు అక్కం పెట్టుకోండి మహర్యుద్ధం ఉద్యమం సో అంటారాని తన వాళ్ళ గురించి వాళ్ళ గౌరవప్రద గౌరవమైనటువంటి సమాజంలో గౌరవ గౌరవ గౌరవప్రదమైనటువంటి జీవనం ఉండాలని చెప్పేసి మహర్ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగిందండి మహారాష్ట్రలో జరిగింది మహార్ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది మహారాష్ట్రలో జరిగింది మహారు ఉద్యమం మహారాష్ట్ర జరిగింది మనకు గోపాలరావు బాబా ఇక మనకు కొంచెం కాన్సెప్ట్ రెండు చదివితే మీకు డీప్కి వెళ్తే అదంతా ఉంటుందండి సో ఇక్కడ మహారు ఉద్యమం ఏ రాష్ట్రం జరిగింది మహారాష్ట్రలో ఐఎన్సి సమావేశం ఒకే గ్రామస్థాయిలో జరిగినటువంటి ఒకే ఒక సమావేశం ఐఎన్సి సమావేశం అది ఫైజాపూర్లో జరిగింది దానికి నెహ్రూ అధ్యక్షుడు ఫైజాపూర్లో జరిగింది నెహ్రూ అధ్యక్షుడు ఫైజాపూర్ మహారాష్ట్ర జరిగింది గ్రామస్థాయిలో జరిగినటువంటి ఒకే ఒక ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందండి ఫైజాపూర్లో ఎవరప్పుడు అధ్యక్షుడు నెహ్రూ సురేంద్రనాథ్ బెనర్జీ రాసినటువంటి ఒక రచన ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ బెనర్జీ నేషన్ ఇన్ మేకింగ్ నేషన్ మేకింగ్ ఏ నేషన్ ఇన్ మేకింగ్ ఎవరిదని సురేంద్రనాథ్ బెనర్జీ సో ఇంద్రనాథ్ బెనర్జీ ఏ నేషన్ ఇన్ మేకింగ్ అన్ని ఎత్వాలి ఉంటే మూడు సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి ప్లాసి యుద్ధం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది పలాసి వృక్ష వృక్షాలకు ప్రసిద్ధి సో అది గులాలు దాని నుండి ఏం లభిస్తాయండి గులాలు దాని నుండి మనకు హోలీ పండుగ నానటువంటి గులాలు లభిస్తాయి ప్లాసీ యుద్ధం జరిగినటువంటి ప్రాంతం ఏ వృక్షాలకు ప్రసిద్ధి పలాసి వృక్ష వాళ్ళకు ప్రసిద్ధి దాని నుంచి ఏం లభిస్తాయి గులాలు లభిస్తాయి మనం హోలీ పండుగ నాడ చల్లుకునేటువంటి రంగాలు వీటి నుంచి ఉత్పత్తి అవుతాయి షాలిమార్ గార్డెన్ను కాశ్మీర్లో నిర్మించింది షాజహాన్ షాలిమార్ ఉద్యానవనాన్ని గార్డెన్ను కాశ్మీర్లో నిర్మించింది ఎవరు షాజహాన్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది షాలిమార్ ఉద్యానవనాన్ని కాశ్మీర్లో నిర్మించింది షాజహాన్ మహా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మొరాక్ దేశం నుంచి వచ్చిన వారు ఇబన్ బటూటా మహా మహాన్ మహద్ మహద్ బిన్ సారీ మహమ్మద్ బిన్ తుగ్లక్ సో ఇతని కాలంలో వచ్చినటువంటి మొరాక్ దేశం నుంచి వచ్చిన వారు ఎవరండి ఇబన్ బటూటా రెండు మాలు రెండు టాలు మహా మత్ బీన్ తుగ్ల కాలంలో వచ్చినటువంటి మొరాకో దేశస్థుడు ఎవరు బటూటా టూటా మా మా టాటా సో ఇబన్ బటూటా గారు ఎల్లోరాలోని కైలాసనాథ్ ఆలయాన్ని ఎలిఫెంటా గుహలు ముంబైలో ఉన్నటువంటి ఎలిఫెంటా గుహలను ఎల్లోరలాని ఎల్లోరాలోని దశావతార దేవాలయాన్ని నిర్మించిన దంతి దుర్గుడు వీళ్ళందరూ కూడా రాష్ట్రకూటులే ఎల్లోరాలోని మొదటి కృష్ణుడు సో కైలాసనాథాలయాన్ని నిర్మించింది మనకు యునెస్కో గుర్తించినటువంటి ఎల్లోరాలోని కైలాసనాథాలయం ముంబైలోని ఎలిఫెంట గుహలు మళ్ళీ ఎల్లోరాలోని దశావతార దేవాలయం నిర్మించినటువంటి దంతిదుర్గుడు వీళ్ళందరూ కూడా ఎవరు ఏ ఇవన్నీ కట్టడాలు కూడా ఈ శిల్పకళ సంపద కూడా ఎవరి కాలం చెందింది సో రాష్ట్ర కోటుల కాలానికి చెందింది ఈ మూడు ఏళ్ళు ఈ విధంగా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి సో నెక్స్ట్ ఇంకొకటి మిగిలిందండి రెండవ పులకేశి పశ్చిమ చలిక వంశానికి చెందినటువంటి రెండవ పులకేశి హర్షుడిని ఓడించి ఉత్తర భారతదేశాన్ని పరపాలిస్తున్నటువంటి గొప్ప రాజు హర్షుడిని ఓడించి పరమేశ్వర అనే బిందు పొందాడు రెండో పులకేసి హర్షుడిని ఓడించి ఏ బిందు పొందాడు పరమేశ్వర పులకేసి పరమేశ్వర ఎవరిని ఓడించి హర్షుడిని ఓడించి సో విధంగా ఒక టూ మినిట్స్ కేటాయించండి ఈ పదిహేను విషయాలు సింపుల్గా మీ ఫైనల్ మెమోరీకి వెళ్ళిపోతే ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్